భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం, తక్షణ ఏర్పాట్లు చేయాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు. సిటీలో సోమవారం స్కూళ్లకు సెలవు, హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ. కబ్జా చేస్తాం, కోర్టుకు వెళ్తామంటే కుదరదు, ఆక్రమణలన్నీ గంటల్లో కూలుస్తామన్న రంగనాథ్. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన ఆఫీసులపై చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో 6 అధికారులపై కేసులు. రంగారెడ్డి జిల్లాలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశమైన ఏసీపీ, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో వర్షాలపై సీఎస్ శాంతికుమార్తో మాట్లాడారు సీఎం. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. వర్షాలకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు సీఎం రేవంత్. రిజర్వాయర్ గేట్లు ఎత్తే సమయంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సీఎం ఆదేశాలతో డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో వర్షాలపై సీఎస్ శాంతికుమార్తో మాట్లాడారు సీఎం. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. వర్షాలకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు సీఎం రేవంత్. రిజర్వాయర్ గేట్లు ఎత్తే సమయంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సీఎం ఆదేశాలతో డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్టుతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రైట్, ఇక ఫిలిం నగర్ ఏరియాలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంతో అంటే హైదరాబాద్ సెంట్రల్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కలుపుకొని కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం దుర్గం చెరువు మాదాపూర్ ఏరియాలో ఉన్నాం. సిట్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. మొత్తం రోడ్ల పైన
వరద నీరు వచ్చి చేరి మొత్తం రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వర్షం కురుస్తున్న క్రమంలో పూర్తిగా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో కొంతవరకు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే కొంతవరకు రాత్రి అయింది, 10 దాటింది కాబట్టి ఈ సమయంలో కొంతవరకు వాహన రాకపోకలు తక్కువగానే ఉంటాయి. కానీ ఈరోజు వీకెండ్ అవ్వడము, దాంతోపాటు కొన్ని ఏరియాస్లో ముఖ్యంగా ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఏరియాస్లో కొంతవరకు ఈ రాత్రిపూట ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే కొన్ని ఉంటాయి కాబట్టి కొంతవరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఖచ్చితంగా రాగల, అంటే ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు పూర్తిగా వాతావరణం మారిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అన్ని చోట్ల కూడా వర్షం కురుస్తుంది. చాలా చోట్ల భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి, భారీ వర్షం కురుస్తున్న క్రమంలో మొత్తము రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడము, దాంతోపాటు ఇటు జిహెచ్ఎస్సీ టీమ్స్ అనుకోవచ్చు, పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి అందరు కూడా అలర్ట్ అయిపోయారు. వాతావరణ శాఖ ఎప్పుడైతే రెయిన్ అలర్ట్ సంబంధించి హెచ్చరికలు జారీ చేసిందో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి. హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మనందరము గతంలో కూడా చూసాము. కొన్ని ప్లేసెస్లో ఉన్నపాటున, అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నపాటున కూడా కట్టుబట్టలతో కూడా బయటికి రావాల్సిన పరిస్థితి కొన్ని ప్లేసెస్లో, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్లో నెలకొంటుంది. సో అధికార యంత్రాంగం కూడా అలాంటి వాటిపైనే ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గతంలో వర్షాలు కురిసినప్పుడు ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారో అలాంటి ప్లేసెస్ని నోటీస్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తము అయిన సిట్యువేషన్. దాంతోపాటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ శాంతకుమార్ కూడా జిల్లా కలెక్టర్లతోటి, ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, దానికి అనుగుణంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హైదరాబాద్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన పరిస్థితి. రేపు ఎల్లుండి కూడా వాతావరణము ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రము భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్లో కూడా వాటి మోటరేట్ రైన్తో పాటు భారీ వర్షాలు హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో కురిసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ సంబంధించి మాత్రము అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే వర్షం కురుస్తున్న క్రమంలో ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తుతాయో అలాంటి ప్లేసెస్లో పూర్తి స్థాయిలో కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే అధికారులు, కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందిస్తారు అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం మాదాపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. మొత్తం మోకాళ్ళ లోతు, అంటే వాహనాలు కూడా రాలేని పరిస్థితి, వాహనాలు సగం వరకు కూడా పూర్తిగా వాటర్లో ఉన్న పరిస్థితి. సో ఇలాంటి ఏరియాలకు సంబంధించి అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయి అక్కడ నుండి వాహన రాకపోకల్ని డైవర్ట్ చేయడంతో పాటు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తే కొంతవరకు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే వాహనాలు మొరాయించి నిలిచిపోతే వాళ్ళని నీటి మధ్య నుండి తీసుకురావడం కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా అధికార యంత్రాంగం నోటీస్ చేసింది. భారీగా వర్షపు నీరు వచ్చి చేరే కాలనీస్ అనుకోవచ్చు, అలాంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా డైవర్షన్స్ ఏర్పాటు చేసి అక్కడ నుండి వాహనాలు రాకపోకలు చేయకపోతేనే మంచిది అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా పరిస్థితులు మారే అవకాశం ఉంది. అర్ధరాత్రి సంబంధించి కూడా హైదరాబాద్లో కొంతవరకు డేంజర్ బెల్స్ మోగించే అవకాశం ఉంది అనేది కొంతవరకు అధికారులు భావిస్తున్న పరిస్థితి. మొత్తము మాదాపూర్ సంబంధించి దుర్గం చెరువు ఆపోజిట్ రూట్ మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్స్లో, వాహనదారులు వాటర్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మధ్యలో చిక్కుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్మోస్ట్ బండికి సగం వరకు కూడా, హాఫ్ ఆఫ్ ది బైక్ మొత్తం కూడా వాటర్లో ఉన్నాయి. అంటే రోడ్డు దాదాపుగా ఒక 60-70% మొత్తం కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు నగరంలో చాలా ప్లేసెస్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా వర్షం కూడా కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా అనవసరంగా బయటికి రావద్దు అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రేపు ఆదివారం కావడంతో ఆదివారం కదా అని బయటికి వచ్చే ప్రయత్నం కానీ అలాంటి షెడ్యూల్స్ ఏమీ పెట్టుకోవద్దని కూడా అధికారులు ఒక సూచన అయితే చేస్తున్నారు. ఆదివారం రేపు కూడా
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సూచన కూడా అధికార యంత్రాంగం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రము ఇప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ సిటీతో పాటు మనం చెప్పుకుంటున్నట్లు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం కూడా వర్షం దచ్చుకొడుతున్న సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ నగరంలో నెలకొంది. హైదరాబాద్లో మనం గతంలో మనం చెప్పుకుంటున్నట్లు వర్షం కురిసినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోవడంతో పాటు చాలా ప్లేసెస్లో కూడా వర్షపు నీటిలో ఆ వాహనాలు కొట్టుకుపోవడం కావచ్చు, లేకపోతే ఏకంగా నాలాలకు సంబంధించిన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలన్నా, అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా ప్రజలందరూ కూడా సహకరించాలి అనేది అధికారులు అయితే చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా అధికార యంత్రాంగము సూచన చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కంటిన్యూ అవుతుంది. అట్లాగే హైదరాబాద్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ హైదరాబాద్ నగరానికి వస్తే మాత్రము చాలా ప్లేసెస్లో మాత్రం భారీ వర్షము కంటిన్యూస్గా కురుస్తున్న సిట్యువేషన్ ఒక్కసారిగా పూర్తిగా సిట్యువేషన్ మొత్తం కూడా కొన్ని ఏరియాస్లో మారిపోయింది. సో అధికారులందరూ కూడా హుటాహుటిన గ్రౌండ్ లెవెల్ చేరుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ అధికారులు గ్రౌండ్ లెవెల్ చేరుకొని పూర్తి స్థాయిలో ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అధికారులు ఉంటారో ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇదే మాదాపూర్ దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి నెక్టార్స్ గార్డెన్ రూట్. ఇది మొత్తం కూడా నీళ్లు వచ్చేసి రోడ్డు కనిపించని పరిస్థితి. సో వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటున్న సిట్యువేషన్. సో ఈ నెక్టార్ గార్డెన్ రోడ్డు మొత్తం కూడా ఒకసారి మనం నెక్టార్ గార్డెన్ రోడ్డు మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ వాటర్ వచ్చి చేరిన పరిస్థితి. వాహనదారులు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న సిట్యువేషన్. ఎందుకంటే కొన్ని చోట్ల హైదరాబాద్ నగరంలో ప్రస్తుతము రోడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్ జరుగుతున్న ప్లేసెస్లో కొంతవరకు రోడ్డు ఇబ్బందికరంగా ఉండడం కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ముఖ్యంగా మ్యాన్ హోల్ సంబంధించి కొన్ని ఓపెన్ ఉన్న కారణంగా కొంతవరకు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారులకు సహకరించాలి అనేది పూర్తిగా అధికారులు అయితే చెప్తున్నారు. ఆ వర్షాలు రేపు కూడా అంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు సహకరించాలి, అనవసరంగా బయటకు వచ్చి అయితే ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తుంది. ప్రస్తుతం మనం చాలాసేపటి నుండి విజువల్లో చూస్తున్నాం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఇలాంటి సిచ్యువేషనే చాలా ప్లేసెస్లో కూడా నెలకొంది. అన్ని ప్లేసెస్లో అంటే ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఏరియాస్ అనుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్గా వర్షం కురిస్తే వర్షపు నీరు ఎక్కువగా ఎక్కడైతే చేరుకుంటుందో అలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ప్రస్తుతము ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు పాదచారులు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనం విజువల్లో చూడొచ్చు. వాహనదారుడు పూర్తిగా రోడ్డు మొత్తం జలమయం అయిపోయింది, ఆయన కూడా వాహనదారుడు వాటర్ నుండే వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే అధికారులు కూడా ఈ విషయంలో చాలా ఒక అపీల్ అయితే సిన్సియర్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము, వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో రోడ్డు కనిపించకుండా ఉన్న టైంలో కూడా వాహనాలను తీసుకొని ప్రమాదకరంగా రావడం వల్లనే కొంతవరకు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలి, ఈ విధంగా ప్రమాదకరమైన జర్నీ, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి గ్రౌండ్ లెవెల్లో కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకపోవడం కావచ్చు, లేకపోతే వర్షాలు కురుస్తున్న టైంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుండి ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఎప్పుడైతే అలర్ట్స్ జారీ చేస్తారో దానికి అనుగుణంగానే చాలా ప్లేసెస్లో పూర్తిగా రోడ్డు డైవర్షన్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో రోడ్డుని డైవర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది ట్రాఫిక్ పోలీసులు అయితే ఇప్పటికీ మనకి అందిస్తున్న ఇన్ఫర్మేషన్. మొత్తానికి పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ, దాంతోపాటు డిఆర్ఎఫ్, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అందరు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టడంతో పాటు ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్కి
ఆ ఇబ్బందులు ఉన్న టైంలో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఘటన స్థలానికి చేరుకుంటాము. ఎవరైతే అక్కడ ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళని రెస్క్యూ చేయడం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించే ప్రక్రియ చేయడం కావచ్చు చేస్తాము. ఖచ్చితంగా అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అలర్ట్ అయిపోయిన సిట్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. సో వాతావరణ శాఖ హెచ్చరికలకి అనుగుణంగా ప్రజలందరూ కూడా కొంతవరకు సహకరించాలి అనే ఒక సూచన మాత్రం అధికారులు చేస్తున్నారు. సో హైదరాబాద్లో మాత్రం ఒక్కసారిగా వర్షము భారీ వర్షం కురుస్తున్న క్రమంలో ఉదయం నుండి వర్షం కురుస్తున్నప్పటికి కూడా చాలా ప్లేసెస్లో ఈరోజు ముసురు కావచ్చు, లేకపోతే తేలికపాటి జల్లులు కురుస్తున్న పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఒక 2 గంటలు 2.5 గంటల నుండి అన్ని ప్లేసెస్లో హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోవడంతో చాలా ప్లేసెస్లో కూడా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరిన పరిస్థితి, అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్నాయి. సో అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, ఖచ్చితంగా వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ మాత్రము సిటిజన్కి అధికారులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ అజయ్, థ్యాంక్ యూ. అవి ఇష్యూ చేయటము ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలోని అట్లాగే ఈ ఆగస్టు చివరిని చూసుకుంటే ఇది రెడ్ వార్నింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు రేపు 31వ తారీఖున 1వ తారీఖు సెప్టెంబర్కి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలైనటువంటి కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, అలాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని భారీ అతి భారీ వర్షం ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన 17.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 84.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్దన కేంద్రీకృతమయ్యింది. అయితే ఈ ఉదయం ఇది మనకు వాయుగుండంగా మారి ఇది పశ్చిమ ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కూడా తెలంగాణ పైన, 90% తెలంగాణ జిల్లాల పైన అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. దక్షిణ జిల్లాల్లోని, సెంట్రల్ జిల్లాల్లోని భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఈ 2 రోజులు కనిపిస్తున్నాయి. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాలు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ అతి భారీ వర్షాలు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం అంటే 20 సెంటీమీటర్ల పైనే 1-2 చోట్ల ఈ ప్రాంతాల్లో నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, అట్లాగే ఈ పరివాహక ప్రాంతాలైనటువంటి గోదావరి బేసిన్, అట్లాగే లోవర్ కృష్ణా బేసిన్, అట్లాగే చూసుకున్నట్లయితే ఏవియేషన్ సెక్టర్, వీటన్నిటికి కూడా వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. మిగతా శాఖలకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ మెయిల్స్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ, టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్స్, అట్లాగే వేరియస్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇలా ఇవాళ వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఆన్ అండ్ ఆఫ్ వర్షాలు పడుతున్నాయి. అంటే కొంతసేపు వర్షం పడి, కొంతసేపు ఆగిపోవడం, మళ్ళా వర్షాలు పడడం, ఇట్లా కంటిన్యూగా ఉదయం నుంచి పడతానే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో మనకి ఇవాళ వర్షం కనిపించింది.
కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడిందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్. ఒకసారి నేను గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందని చెప్పి ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ లో అత్యధికంగా 3.5 సెంటీమీటర్ల వర్షపాతం. ఇది జిహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం లేదా వాతావరణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇది నార్మల్ వర్షంగానే దీన్ని అభివర్ణిస్తారు. అంటే 4 లేదా 5 సెంటీమీటర్ల వర్షపాతం ఓ గంట సేపట్లో పడితే దాన్ని ఓ మోస్తారు వర్షంగా చెప్తారు. 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పడితే మాత్రమే దాన్ని భారీ వర్షంగా చెప్తారు. సో హైదరాబాద్ లో 3.5 సెంటీమీటర్లు, తరూర్ నగర్ వనస్థలిపురంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం పడగా, బండ్లగూడ హైదరాబాద్ ముషిరాబాద్ లో 3.3 సెంటీమీటర్లు, మలక్పేట్ లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం కురగా, మల్కాజ్గిరి లో 3.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మనం గమనిస్తే ఐఎస్ సదన్ సైదాబాద్ ఐఎస్ సదన్ లో 1 సెంటీమీటర్ కూడా వర్షం పడలేదు అనేది వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం మనం గమనిస్తే అర్థమవుతుంది. సో రేపు మధ్యాహ్నము 1 గంట వరకు కొంచెం ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులకి స్పష్టం చేయడంతో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూనే ఆ అధికారులు కూడా జనాలను అప్రమత్తం చేయాలని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు అలర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బస్తీలలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాత్రి కావడంతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ తెల్లవారుజామున నాన్ స్టాప్ గా వర్షం ఇట్లనే కురిస్తే తెల్లవారుజామున కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండొచ్చు. రేపు హాలిడే అయినప్పటికీ కూడా రోడ్ల మీద వర్షం ఆగితే జనాలు బయటికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంటిన్యూ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చు అని చెప్తుంది. ప్రస్తుతము వర్షం ఎక్కడెక్కడ పడుతుందని గమనిస్తే సికింద్రాబాద్, అబిట్స్, ఉస్మానియా యూనివర్సిటీ వైపు, తార్నాక, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్ కూడా ఈ ప్రాంతాల్లో కొంత స్లైట్ డ్రిజిల్ ప్రస్తుతం పడుతుంది. అండ్ నగర శివారు ప్రాంతాల్లో అంటే రాజేంద్ర నగర్, తుక్కుగూడ, శంషాబాద్ వైపు కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్లు తెలుస్తా ఉంది. అది కాకుండా పటాన్చేరు వైపు కూడా కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇటువైపున షేర్లింగంపల్లికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, సంగారెడ్డి వైపు కొంత వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ ద్వారా మనకి తెలుస్తా ఉంది. ఓవరాల్ గా వర్షం అయితే ఆన్ అండ్ ఆఫ్ ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కొంచెం ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసి జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడంతో జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి వాళ్లను అలర్ట్ చేయడంతో పాటు జనాలను కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ రాత్రి కావడంతో అధికారులు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పెద్దగా రోడ్ల మీద కనిపించట్లేదు. సో డ్రిజిల్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పడుతుంది. ఒక దుర్గం చెరువు, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో కొంత ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అయినట్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కాకుండా చందనగర్ లో కూడా కొంత రోడ్ల మీద డ్రైనేజీలు విపరీతంగా పొంగుతున్నాయి అనేది జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం. కుత్బుల్లాపూర్ లోని కుత్బుల్లాపూర్, జీడిమెట్లలో కూడా కొంత డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్య కొంత ఎక్కువ ఉత్పన్నం అవుతుందని తెలుస్తా ఉంది. అది కాకుండా విజయపూరి కాలనీలో అంటే సరూర్ నగర్ వాటర్ స్టాగ్నెట్ రోడ్ల మీద అవుతున్నట్లు చెప్తా ఉన్నారు. అది కాకుండా హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, ఈ మూడు అంటే ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుసేన్ సాగర్ లో కొంత ఫ్లో అనేది ఎక్కువ పెరిగినట్లు చెప్తా ఉన్నారు. హిమాయత్ అంటే హుసేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 అడుగులు కాగా, మాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75. ప్రస్తుతము వాటర్ లెవెల్ గమనిస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ కన్నా 2 మీటర్లు ఎక్కువ ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 513.43 అడుగులు ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. ఎవ్రీ 2 గంటలకు ఒకసారి హుసేన్ సాగర్ లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లో పైన దృష్టి పెట్టబోతున్నట్టు చెప్తా ఉన్నారు. అది కాకుండా గండిపేట్ తో పాటు హిమాయత్ సాగర్ లోకి వస్తున్నటువంటి వరద పైన కూడా ప్రత్యేకంగా వాటర్ బోర్డు అధికారులు దృష్టి పెట్టబోతున్నట్లు వాళ్ళు
స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కొంచెం ఎక్కువ పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, అండ్ దాంతోపాటు ఉదయం నుంచి కొంచెం ఆనంద వర్షాలు పడుతున్నాయి కాబట్టి జంట జలాశయాలతో పాటు హుస్సేన్సాగర్ లో కూడా కొంత ఫ్లో అనేది అధికంగా పెరుగుతుంది. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు రోడ్ల మీద కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత పెట్టాలో అంత పెడుతున్నట్లయితే ప్రసంగం అనిపించట్లేదు. రాత్రి కాబట్టి మేబీ అధికారులు పెద్దగా ఫీల్డ్ మీద లేకపోయినప్పటికీ తెల్లవారుజాము నుంచి ఇట్లనే వర్షం పడితే తెల్లవారుజాము కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఓవరాల్ గా మాత్రం వర్షం అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో పడతా ఉంది. రైట్, ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, అనిల్, మనకి ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా లైట్ రైన్ తో మొదలై మధ్యాహ్నం పూట కొంత మోస్తారు వర్షం కురుస్తుంది. ఇప్పుడు సాయంత్రం మనకు దాదాపు 8 నుంచి 9:30 మధ్యలో కూడా ఓ మోస్తారు వర్షం అయితే కురుస్తున్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా పలు జిల్లాలకి మోడరేట్ హెవీ రెయిన్ కి అలర్ట్ జారీ చేసింది IMD. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే జిల్లాలకు సంబంధించి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏవైతే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారో ఆ జిల్లాల్లో కూడా ఇప్పటికే రెడ్ వార్నింగ్స్ కి రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు సూర్యాపేట లో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతోపాటు ఖమ్మం కావచ్చు, ఈశాన్య జిల్లాలు ములుగు కావచ్చు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ నమోదైనట్టు కూడా IMD అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రేపు ఉదయం 8:30 వరకు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ లో చూసుకుంటే ఓ మోస్తారు వర్షం అయితే అర్ధరాత్రి 1:00 వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు జిల్లాల్లో కూడా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రేపు 9 జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ కాబోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు ఈ 2 రోజుల పాటు కొన్ని చోట్ల భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఆయా జిల్లాలతోటి ఇప్పటికే ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎఫెక్టెడ్ అయిన ఏరియాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ దాంతోపాటు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో రెడ్ అలర్ట్ కి సంబంధించి ఆల్మోస్ట్ 21 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనట్టు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు విజయవాడ టు హైదరాబాద్ హైవేలో కూడా వాటర్ ఫ్లాగ్నేట్ వల్ల రోడ్ల మీద వచ్చిపోయే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రేపటి వరకు కూడా మనకు ఈ వాయుగుండ ప్రభావంతో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం మరొక 4 రోజుల పాటు ఉంటుంది. అయితే రెడ్ వార్నింగ్స్ అయితే రేపు 1 సెప్టెంబర్ వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి అన్ని శాఖలను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా దీంట్లో భాగంగానే ఇటు హైదరాబాద్ లోని చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలపైన ఫోకస్ పెట్టి ఇటు ఎప్పటికప్పుడు కూడా DRF బృందాలు కావచ్చు, రెండు ఏవైతే స్టాగ్నేట్ వాటర్ పాయింట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి మనకు GHMC పరిధిలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ ఉన్నాయి. అర్ధరాత్రికి ఎక్కువగా వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు సెంట్రల్ జిల్లాల్లో అట్లాగే కొన్ని దక్షిణ జిల్లాల్లో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ అయితే కురిసే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు విండ్ స్పీడ్, ముఖ్యంగా వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు అత్యధికంగా విండ్ స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోటి ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు
పబ్లిక్ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం నుంచి కూడా చాలా జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో రోడ్ల తెగిపోయి చాలా వరకు కూడా రాకపోకలకి అంతరాయం కలుగుతోంది. అయితే జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే సోమవారం కూడా వర్షాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ కూడా స్కూళ్ల సెలవులు ప్రకటించారు. అయితే రేపు అత్యంత భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ రేపు దాదాపు ఒక 20 జిల్లాల మీద ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 9 జిల్లాలకైతే రెడ్ వార్నింగ్స్ ఇచ్చారు. ఉత్తర ఈశాన్య, కొన్ని దక్షిణ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండబోతుంది. అయితే రేపు వాయుగుండం తెల్లవారుజాము కల్లా తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ వాయుగుండం తీరాన్ని చేరే అవకాశం ఉంటుంది. తీరం చేరిన తర్వాత కురిసే వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యంత భారీ వర్షాలు రేపు ఎక్కువగా జిల్లాల మీద ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. దాంతో పాటు కొన్ని జిల్లాల్లో హెవీ టు మోడరేట్ రెయిన్ ఫాల్ కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్ హరిత, థాంక్యూ. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలో వర్షాలపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అంటే ఉదయం మనకి ఈరోజు సాయంత్రానికి రెడ్ అలర్ట్ కూడా 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో నగరం వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుండి అంటే ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఉదయంతో 3 గంటలకు 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసినా కూడా ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి కూడా ముసురు వాన కురుస్తుంది. మనం ప్రజెంట్ ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అంటే నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఈ ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వాటర్ లాగింగ్స్ని క్లియర్ చేస్తూ ట్రాఫిక్ను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఈరోజు వీకెండ్ అయినా కూడా కొద్దిపాటి అంటే వీకెండ్ కావడంతో కొంతమంది ఆఫీసులు ఉండవు కాబట్టి బయటికి టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉంటారు కాబట్టి ఈ బయటికి రావడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్ ఏర్పడిందని చెప్పచ్చు. అయినా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు వెంబడేంబటే ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక ఈరోజు అంటే ఈరోజు మరి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే తప్ప ప్రజలు కూడా ఎవరు బయటికి రావద్దంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఈ వాయుగుండము ఇంకా కొనసాగుతుంది. రేపు తెల్లవారుజామున ఇది తీరము కళింగపట్నం ఏపీలో ఉన్నటువంటి కళింగపట్నం, ఆ తర్వాత విశాఖపట్నం, గోపాలపూర్ యొక్క తీర ప్రాంతాల్లో ఈ యొక్క బలహీనపడిన ఈ అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది. సో దీని యొక్క ప్రభావం తెలంగాణలోని నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట ఈ జిల్లాలతో పాటు ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో కూడా సెక్రటరియట్లో ఈరోజు సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాడు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, చేపల వేటకు ఎక్కడికి వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు మరోవైపు ఎల్లుండి అంటే సోమవారం విద్యా సంస్థలకు కూడా హైదరాబాద్ కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు స్కూల్కు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ స్కూళ్ళలో ఈ యొక్క వర్షం అంటే ఎక్కువగా క్లౌడ్ బరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించినట్టు హైదరాబాద్ కలెక్టర్ మనకు ఇంతకు ముందే తెలిపారు. సో ప్రస్తుతం మనకు నగరంలో కనుక చూసినట్టయితే ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. రాగల 2-3 గంటల్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో
అధికారులు మాత్రం అప్రమత్తం అయ్యారు. ఇటు జిహెచ్ఎంసి అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు, పోలీస్ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు చేశారు. అటు డీజీపీ కూడా జిల్లా ఎస్పీలతో పాటు జిల్లాలో ఉన్న పోలీస్ కమిషనర్లతో పాటు అందరి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి, కింది స్థాయి పోలీసు అధికారులు కూడా అందరూ అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఇటు రెవెన్యూ కానీ పోలీసు కానీ అందరూ అధికార యంత్రాంగం మొత్తం ఈ భారీ వర్షాలు ఈ 3 రోజుల పాటు అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా పలు హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. సో మొత్తానికైతే నగర వ్యాప్తంగా మరో 2-3 గంటల్లో ఈ రాత్రికి మాత్రం అందరూ అలర్ట్గా ఉండాలి, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజెంట్ మాత్రం ఖైరతాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్నాము. ట్రాఫిక్ మాత్రం కొంచెం స్లో మూమెంట్ ఉన్నది, ఎందుకంటే చిన్న ముసురే పడుతున్నా కూడా రోడ్ల మీదకి వర్షం నీళ్లు నిలవడంతో కొంత మేరకు ట్రాఫిక్ మాత్రం కొంచెం స్లో మూమెంట్ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నీ అశోక్తో అనిల్, విజిక్స్ న్యూస్, ఖైరతాబాద్ నుండి. గ్రేటర్ హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో సిటీలో వానలు పడుతున్నాయి. వర్షం నీరు రోడ్లపైకి రావడంతో సిటీ చిన్నం తీరు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అందుబాటులో ఉండాలని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. నాలాలు, ఓపెన్ డ్రైనేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి వర్షం పడుతుంది. నాన్ స్టాప్ వానలతో పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేటలో వర్షం కురిసింది. యూసఫ్గూడ, కార్మిక్ నగర్, ఫిలిం నగర్, సుచిత్ర, బాలనగర్, జీడిమెట్ల, గజిబౌలి, రాయదుర్గం, షేక్పేటలో వర్షం పడింది. సిటీలో కూల్ వెదర్ కనిపిస్తుంది. ఉదయం కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. దీంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జిహెచ్ఎంసీ. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారిందని తెలిపారు ఐఎండీ. దీని ఎఫెక్ట్తో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు రేపు 31వ తారీఖున 1వ తారీఖు సెప్టెంబర్కి రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తూర్పు జిల్లాలైనటువంటి కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, అలాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని భారీ అతి భారీ వర్షం ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే గ్రేటర్ పరిధిలో జోరుగా వర్షం పడింది. సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్, రాంగోపాల్పేట్ వీధి, మొండా మార్కెట్, రాణిగంజ్లో ఉదయం నుంచే వాన పడుతుంది. అబిట్స్, కోటి, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం కురిసింది. కుంపల్లి, బోయిన్పల్లి, చింతల్, బాల్నగర్, కుత్బుల్లాపూర్ ఏరియాలోనూ జోరుగా వర్షం కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, మణికొండలోనూ జోరుగా వర్షం పడింది. జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. పలు చోట్ల రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలపై ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల పరిస్థితిని బట్టి విద్యాసంస్థలకు సెలవుపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎస్. జిహెచ్ఎంసీ ఆఫీస్ సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్లు తెరవాలని ఆదేశించారు సీఎస్. లోతట్టు ప్రాంతాలపై నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. వరద ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. సిటీలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు మ్యాన్హోల్లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు సీఎస్.
గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు చేరుతుంది. 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, స్పెషల్ ప్రొటెక్షన్ టీంలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సివరేజీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్ హోల్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమయంలో ప్రజలకు కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. గ్రేటర్ సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సిఎస్. మరోవైపు అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. నగరంలో మోస్తరు వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఇదివరకు ఆదేశాలు జారీ చేశారు. సిటీలో కురుస్తున్న వానలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్షము కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ తెల్లారి నుండి కూడా హైదరాబాద్ సెంట్రల్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు అన్ని కలుపుకొని కూడా కొన్ని చోట్ల ముసురు కురుస్తుంటే మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసిన పరిస్థితి. సో కంటిన్యూస్గా చాలా ప్లేసెస్లో అయితే ముసురు పడుతున్న పరిస్థితి ఈరోజు నెలకొంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అలర్ట్స్, ఆల్రెడీ రెయిన్ అలర్ట్స్ జారీ అయ్యాయి కాబట్టి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుండి కూడా కంటిన్యూస్గా చాలా ప్లేసెస్లో వర్షం కురుస్తుంది. ముసురు పడుతున్న క్రమంలో చాలా చోట్ల కూడా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి నిలిచిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనము ప్రతి రైనీ సీజన్ కూడా చూస్తుంటాము. భారీ వర్షాలు కురిస్తే ఖచ్చితంగా దాని ప్రభావము చాలా చోట్ల ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఏకంగా భారీ వర్షం కురిస్తే ఉన్నపాటున కట్టుబట్టలతో కూడా బయటకు రావాల్సిన సిట్యువేషన్స్ హైదరాబాద్ నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అక్కడ నెలకొన్నాయి. ఇప్పటికైతే ఇటు రెడ్ అలర్ట్, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు హైదరాబాద్లో కూడా ఒక మోడరేట్ రెయిన్ ఉంటుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ సిటీతో పాటు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని ప్లేసెస్లో దాదాపుగా ప్రస్తుతము వర్షం కురుస్తున్న సిట్యుయేషన్ నెలకొంది. అయితే అధికారులు మాత్రము ఒకటే అలర్ట్ చేస్తున్నారు, పూర్తిగా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే సిఎస్ శాంతకుమారి కూడా జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని అలర్ట్స్ జారీ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా అవసరమైతే అటు విద్యాసంస్థలకు సంబంధించి సెలవు తీసుకోవాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలి అని ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ హైదరాబాద్లో సెలవు అనేది ప్రకటించిన పరిస్థితి. దాంతోపాటు పూర్తిగా హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా క్లియర్గా తెలుసు. చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపై చేరడము, దాంతోపాటు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్న అలర్ట్స్ని బట్టి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మాత్రము భారీ నుండి అతి భారీ వర్షం కురిస్తే హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రము కొంతవరకు అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్పారు. సో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ టీమ్, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అట్ ది సేమ్ టైం పోలీస్ శాఖ, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ఒకటే అపీల్ చేస్తున్నారు, ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చాలా స్ట్రిక్ట్గా దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు అని ఒక సిన్సియర్ అపీల్ అధికార యంత్రాంగం అయితే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో హైదరాబాద్లో వర్షం కురిసినప్పుడు ఇటు నాలాలకు సంబంధించి కొంతవరకు నాలాల్లో పడి ప్రమాదాలు జరగడము, దాంతోపాటు కొంతవరకు వర్షపు నీరులో వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అయిన క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సూచన అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే రేపు సండే అవ్వడము, సండే కారణంగా ఇంట్లోనే అందరికీ హాలిడే
హాలిడే కాబట్టి అందరూ కూడా బయటకు వద్దామనే ఆలోచన చేస్తుంటారు. కానీ రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించలేము. ఇప్పటి వరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం కొంతవరకు డేంజర్ బెల్స్ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంది. భారీ వర్షము, అతి భారీ వర్షం కురిసే ప్రాంతాలు సంబంధించి మాత్రము పూర్తిగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో మనం చెప్పుకుంటున్నట్లు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఇది ఈరోజు రాత్రి అంటే అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏది ఏర్పాటు చేశారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా పూర్తిగా ప్రజలు ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఆ ఏరియాకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. దాంతోపాటు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఈదురుగాలులకు సంబంధించి కూడా కొంతవరకు అటు విద్యుత్ స్తంభాలు తెగిపడడం కావచ్చు, లేకపోతే ఇతరేతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు కూడా వర్షాలు కురుస్తున్న టైంలోనే ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలని ఒక సిన్సియర్ అప్పీల్ ఒకటి అధికార యంత్రాంగం అయితే చేస్తుంది. సో మొత్తానికి ఇటు తెలంగాణతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. సో మరికొన్ని గంటల్లో కొంతవరకు హైదరాబాద్ నగరం కావచ్చు, లేకపోతే కొన్ని జిల్లాలు తెలంగాణకు సంబంధించి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రము జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, పోలీస్ శాఖ, ఇతరేతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ఇప్పటికే అలర్ట్ అయిపోయిన పరిస్థితి. కానీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అప్పీల్ చేయడంతో పాటు అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి అంటూ మాత్రం అధికారులు ప్రజలకి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరాపర్సన్ 6 న్యూస్ హైదరాబాద్. భారీ వర్షాల కారణంగా ఎల్లుండి హైదరాబాద్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 2 రోజులు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించడంతో సర్కార్ అప్రమత్తమైంది. సిటీ వ్యాప్తంగా అధికారులను అలర్ట్ చేసింది. ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ వాయుగుండ ప్రభావంతో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. భారీ వర్షాల కారణంగా ఎల్లుండి హైదరాబాద్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 2 రోజులు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించడంతో సర్కార్ అప్రమత్తమైంది. సిటీ వ్యాప్తంగా అధికారులను అలర్ట్ చేసింది. ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ వాయుగుండ ప్రభావంతో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు
తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్.